ప్రతినిధి రాత్మలు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలసీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా నేను మాట్లాడుతున్నానన్నారు. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడపిల్లలైనా బయట అడుగు పెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారంటీ లేదని అన్నారు. ఆ గ్యారంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా అని రాచమల్లు ప్రశ్నించారు. వారి వైఫల్యాన్ని వారి అసమర్థతను కనీసం ఒప్పుకొనన ఒప్పుకున్నారు. మేము విఫలమైనాం. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క స్వేచ్ఛను భద్రతను కాపాడే విషయంలో మేము విఫలమైనాం, మా హోమ్ మినిస్టర్ విఫలమైంది అని చెప్పి బహిరంగంగా ప్రజల ముందర ఒప్పుకోగలిగినారు అంటే ఎంత ఘోరంగా వాళ్ళు విఫలమైందారా? ప్రజల వైపు నుంచి ఎంత ఒత్తిడి వాళ్లకు సోషల్ మీడియాలో జరుగుతూ ఉండాలా? ఆయన హోమ్ మినిస్టర్గా అనాల్సింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారినే ఆయన పరోక్షంగా అనింది. ప్రత్యక్షంగా అనలేక, అనడానికి ధైర్యం లేక హోమ్ మినిస్టర్ ఒక దళిత మంత్రి మీద సొగ్గు పెట్టి చంద్రబాబు నాయుడునే ఆయన అనింది. కారణం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి.